ఏపీలో బీజేపీపై వ్యతిరేక పవనాలు వీస్తూనే ఉన్నాయి. అయితే పాజిటివ్ పవనాలు ఏమి తెలుగుదేశం వైపు వీయడం లేదు అనేది కూడా ఇక్కడ గమనించాలి అంటున్నారు సీనియర్లు. తెలుగుదేశం బీజేపీలో మైత్రి బంధాన్ని కటి చెప్పకుండా కేవలం మంత్రి మండలి నుంచి బయటకు వచ్చారని చెప్పడంపై ఇటు బీజేపీ తెలుగుదేశం పొలిటికల్ గేమ్ ఆడుకుంటున్నాయని ప్రజలు కూడా మండిపడుతున్నారు. అయితే బీజేపీ ఏపీకి ఎన్ని నిధులు ఇచ్చినా తెలుగుదేశం మాత్రం ఏమీ నిధులు రాలేదని చేయి చూపుతుంది. ఇక్కడ పార్టీ తరఫున ఉన్న బీజేపీ నాయకులు దీనిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను కాలరాశాలే చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నంది అవార్డు స్థాయి నటనతో ప్రజలను ఆకట్టుకుంటూ కన్నీరు పెట్టుకోగా మోదీ ఆస్కార్ స్థాయి నటనతో రాష్ట్రాన్ని మోసం చేశారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం జరుగుతుందని నాలుగేళ్లుగా తెలియలేదని కేవీపీ ప్రశ్నించారు. మొత్తానికి తెలుగుదేశం బీజేపీ ఎటువంటి పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయో ఆయన తెలియజేశారు. ఈ నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం కోసం కేంద్రాన్ని నిధులు ఎందుకు అడగలేదని ఆయన నిలదీశారు. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు అడుగుతుంటే బీజేపీని వ్యతిరేకిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాదని తెలిసి నాటకాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. మొత్తానికి కేవీపీ అవార్డుల కామెంట్లు ఇటు తెలుగుదేశం అటు బీజేపీలో కాకపుట్టిస్తున్నాయి. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.